మాతులో జనని సర్వమంగళా సర్వమ శంకరో దేవ తం వందే కుంజరానం తం వందే కుంజరానం పవిత్ర కార్తీక మాసం కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని వింటున్నాం మనమంతా కూడా అది కూడా శ్రీశైల ప్రసార మధ్యం ద్వారా ఈ శ్రవణం చేయగలగటం కూడా భాగ్యంగా భావించవచ్చు శ్రీశైల మల్లీశ్వరుడు భ్రమరాంబికాదేవి జ్యోతిర్లింగములలో ఒకటి అష్టా శక్తిపీఠములలో ఒక పీఠమైనటువంటి మహాక్షేత్రంలో కూడా ఈ కార్తీక మాసంలో నివసించటం వల్ల కానీ దానధర్మాదులు చేయటం వల్ల కానీ నిద్రించటం వల్ల కానీ స్నానం చేయటం వల్ల కానీ జపం చేయటం వల్ల కానీ అభిషేకం చేయటం వల్ల కానీ మహత్తర పుణ్యబంబవేత్ అని చెప్పంటూ ఉన్నాడు అందులో హరిహరులకు సంబంధించినటువంటి దివ్య మాసం అటువంటి మాసంలో మనం అంబరీషుని యొక్క వృత్తాంతం చివరి భాగానికంతా కూడా వచ్చాం ఇప్పుడైతే చక్రవర్తి అంబరీష చక్రవర్తి వేడుకున్నాడో ఆ అంబరీష చక్రవర్తి యొక్క దివ్యవాక్కుల చేత అంబరీష చక్రవర్తిలో ఎవడు ఉన్నారండి మహావిష్ణువే ఉన్నాడు సాక్షాత్తుగా భక్తుల యొక్క మనస్సుల్లో భగవంతుడే ఉంటాడు హృదయ కుహర మధ్యే భాసితం తత్స్వరూపం హృదయ కుహరల్లో భగవంతుడు ఉంటాడు మరి దానికి ఏం చెయ్యాలి మనం లోకంలో కూడా అనేక రకాల పనులు చేస్తుంటాం కానీ చేసేవి చెయ్యం సత్సంగం పరమం తీర్థం సత్సంగం పరమం పదం తస్మాత్ సర్వం పరిత్యజ్య సత్సంగం సతతం గు తెల్లవారు లేచిన దగ్గర నుంచి జీవనగమనమే కాకుండా మనం పది మంది మంచి వ్యక్తులతో మాట్లాడాలి ఒక సత్సంగ కార్యక్రమాల్లో పాల్గొంటే కూడా అటువంటిది ఏ విధంగా లోకంలో ఉండాలో ఏ విధంగా ఉండకూడదు అనేటువంటి విషయం భగవత్ భగవద్భజన భగవత్ సేవ ఇటువంటి కార్యక్రమాలన్నీ బోధించడానికి ఎంతోమంది మహాత్ములు పూర్వకాలం నుంచి కూడా ఈ సత్సంగాలు ఉండేవి ఈ విధంగా ఎప్పుడైతే సుదర్శన చక్రం బదిలిపెట్టి దూర్వాసు వెళ్ళిపోయిందో వెంటనే మహారాజు ఆ మహర్షి యొక్క పాదములు పట్టుకున్నాడు మహానుభావ నా వల్ల మీకు ఎంత అపరాధం కలిగింది నా వల్ల మీకు ఇబ్బంది కలిగించాను కదా అని మహర్షి యొక్క పాదములు కడిగి ఆ జలాన్ని తలపైన చల్లుకున్నటువంటి వాడైనాడు మీరు నా ఇంటికి రావటం వల్లనే కదా మహావిష్ణువు యొక్క ఆయుధమైనటువంటి సుదర్శన స్వామి ధార్గ్యదర్శన భాగ్యం నాకు కలిగింది చూడండి ఎప్పుడైనా సరే మంచిలో చెడు వెతకటం కాదు చెడులో కూడా మంచి ఎతకాలి ఇదండి గొప్పతనం ఎప్పుడైనా చూడండి మహారాజు అంటున్నాడు మహర్షి నువ్వు రావటం వల్ల కదా సుదర్శన స్వామి ఆ సుదర్శన చక్రాన్ని చూసేటువంటి భాగ్యం కలిగింది నాకు లేకపోతే సుదర్శన చక్రాన్ని నేను చూడగలుగుతానా సుదర్శన చక్రాన్ని ప్రార్థించగలుగుతానా ఓ మహానుభావ అదంతా నీ పుణ్యమే మహాత్మా నా ఇంటికి వచ్చి నా ఆతిథ్యాన్ని స్వీకరించి భోజనం చేయవలసింది అని చెప్పి వినయపూర్వకంగా ప్రార్థించాడు అంతేగాని నాకే వచ్చింది కష్టం ఈ కష్టం నాకే ఎందుకు రాకూడదు పక్కవాడికి రావాలి కదా లోకల్లో ఎందుకు రాకూడదు అని అనకుండా ఎవరికొచ్చే కష్టాలు వాళ్లకు కర్మానుసారంగా జరుగుతూనే ఉంటాయి అంత ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా ప్రయోజనం లేదు కాకపోతే మహారాజు విఘ్నుడు కాబట్టి తాను తాను బాధపడ్డాడు వచ్చింది కష్టం తనకి అంతే అయినప్పటికీ కూడా మహర్షిని ప్రార్థిస్తున్నాడు మహర్షి నువ్వు రావటం వల్ల కదా సుదర్శన చక్రభాగ్యం కలిగింది నాకంతా దయచేయండి అని చెప్పి అంబరీషుడు అత్యంత వినయపూర్వకంగా ఇంత జరిగినప్పటికీ కూడా దాన్నంతా మరచినటువంటి వాడై దూర్వాస మహామునికి స్వాగతం పలికాడు ఓ తపస్వి మీ వంటి సత్పురుషుల మీద నాకు ఎల్లప్పుడూ శ్రద్ధ కలిగేటట్టు ఆశీర్వదించండి మహానుభావ ఏం కోరుకుంటున్నాడో చూడండి అయ్యా మా మనస్సు పోకుండా మీలాంటి సత్పురుషుల యొక్క దివ్యానుగ్రహం నాకు ఎప్పుడూ కలిగేటువంటి విధంగా చేయవలసింది నాకు మరో జన్మ రాకుండా చూడవలసింది ఎందుకంటే ఎవరు కోరుకున్నా అదేనండి మోక్షం కోరుకుంటారు మనం కోరుకున్నంత మాత్రాన వచ్చేటువంటిది కాదు మోక్షం రావాలంటే ఎన్నో జన్మలు కావాలి కానీ భగవత్ భక్తుడైనటువంటి వాడు భగవద్ అనుగ్రహం ఉంటే మరు జన్మలోనే కూడా మోక్షం పొందవచ్చు అమరుషుల్లాంటి వాళ్లకు అది సాధ్యమే అందువల్ల ఓ మహర్షి నాకు మరుజన్మ లేకుండా ఉండవలసింది శ్రీమన్నారాయణుడి యొక్క మీద మనస్సు శాశ్వతంగా నిలిచి ఉండాలి అందుకే మనము నమ్ముకున్నటువంటి భగవంతుణ్ణి వదిలిపెట్టి పోకూడదు కలియుగల్లో అదేనండి ఆ కోరిక దిగుస్తారంటే ఆ దేవుడి దగ్గరకు ఈ కోరిక దిగిందంటే ఈ దేవుడి దగ్గరకు ఇంటి దేవుణ్ణి కాస్త మరచిపోతుంటా తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయాన్ని వదిలిపెట్టకూడదు ఎప్పుడైనా సరే వాళ్ళు ఎప్పటినుంచో కొలుస్తూ ఉన్నటువంటి కులదైవం కదండీ ఆ కులదైవాన్ని వదిలిపెట్టకూడదు అన్యదేవతల్ని ఆరాధిస్తే ఆరాధించవచ్చు నువ్వు హిందూ మతంలో ఉండేటువంటి వాటిని కానీ కులదైవాన్ని ఎప్పుడూ కూడా వదిలిపెట్టరా అదేవిధంగా ఓ మహాన్ ఓ మహర్షి నాకు అత్యంత ప్రయుడైనటువంటి వాడు శివన్నారాయణుడు ఎప్పుడూ నన్ను అనుగ్రహించేటువంటి విధంగా అతనిపైన విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగేటువంటి విధంగా ఆశీర్వదించండి అని చెప్పి దుర్వాస మహర్షి యొక్క పాదములు పట్టుకు ప్రార్థిస్తున్నాడు ఎవరు మహారాజు జరిగిందంతా ఎంతో జరిగింది తనను అవమానించాడు తిట్టాడు శపించాడు అయినా మహర్షి మహర్షే ఎందుకంటే ఆ మహర్షి కాబట్టే సుదర్శన చక్ర జ్వాలలకు తట్టుకున్నాడు దగ్గర కురాల చక్రం అటువంటి చక్రము అంబరీషుని యొక్క ప్రార్థన చేత వెళ్ళిపోతే ఆ మహర్షిని నిజంగా ఎంత గౌరవిస్తున్నాడో కూడా చూడండి ఎందుకంటే జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి ఒక గొప్పవాడు ఒక మహానుభావుడు ఏదో ఒక పొరపాటు జరిగిందని చెప్పి నిరసించకూడదు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళలో గొప్ప ప్రతిభ ఉంటుంది ఆ ప్రతిభ కోసం గౌరవిస్తూ ఉండాలి అదేవిధంగా ఇక్కడ కూడా మహారాజు పాదములపైన ప్రణిపల్లి ప్రణిపత్యం చేసి ప్రార్థిస్తున్నాడు మహానుభావ నాకు ఈ సేవను అనుగ్రహించండి ఇంతగా తనను ఆరాధించినటువంటి అంబరీషుడి పైన దుర్వాసుడికి ఎంతో ప్రేమ పుట్టింది అని చెప్పంటున్నాడు ఇందాక కోపము ఇప్పుడు ప్రేమ చూశారా కొన్ని గంటల వ్యవధిలోనే అందుకొని ఉత్తమస్య క్షణం కోపము ఉత్తమునికి క్షణకాలం ఉంటుంది కోపం ఇంట్లో పిల్లవాడు ఉంటాడు అల్లరి చేస్తుంటాడు అతన్ని మనం అరుస్తాం మందలిస్తాం అవసరమైతే ఒక దెబ్బ వేస్తాం అతను ఏడుస్తున్నారనుకోండి దగ్గరకు వెళ్ళి అరే రే నాయనా ఈ చేతులతోనే నిన్ను కొట్టాను కదా అని చెప్పి బాధపడతాం మనం అంతా కూడా అక్కడ అతను కావాలని చేయటం కాదు అతన్ని కరెక్ట్ చేయటం కోసం చేసినటువంటిది ఎప్పుడైనా మహానుభావుల యొక్క ప్రేమ ఈ విధంగానే ఉంటుంది ఇప్పుడు కొడుకు తండ్రి కొడుకును మందలిస్తాడు అంటే ద్వేషంతో కాదు కదా అతను బాగుపడాలి తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనాప్పటికీ కూడా అందువల్ల మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించాలి గమనించి తొందర పడకుండా ఉండాలి ఈ లోకల్లో ఇదేనండి ఇప్పుడు గలిగేది ప్రతివాడికి తొందర కోపము అనేక రకాలమైనటువంటి ఇవన్నీ ఎక్కడున్నాయండి మనలోనే ఉన్నాయి ఎక్కడా కూడా లేదు కామక్రోధ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయా తస్మాత్గ్రత తస్మాత్ జాగ్రత జాగ్రత్త శంకరాచారులు వారి యొక్క వేదాంత నిర్యమంలో చెబుతుంటాడు నాయన నీలో ఆరుగురు దొంగలు ఉన్నారు వాళ్ళు ఎవరయ్యా అంటే కామము క్రోధము లోభము మోహం అన్నీ రకరకాలు వీళ్ళంతా కూడా ఏం చేస్తుంటారు దేహే తిష్టంతి తస్కరా నీ దేహంలో ఉండి ఈ దొంగలు ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారు జ్ఞానరత్రాపహారాయా నీకున్నటువంటి జ్ఞానాన్ని తస్కరిస్తారు జ్ఞానం పోతే ఉందండి ఇంకా అజ్ఞానమే ఇంకేం లేదు అందువల్ల వీళ్ళు తస్కరించడానికి సంసిద్ధంగా ఉంటారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగరూ కూడా వయ్యుండు అంటాడు శంకరాచార్యవారు అందువల్ల మనం కూడా మన యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించాలి ఇవన్నీ మనం చక్కగా వింటున్నప్పుడు కానీ చదువుకున్నప్పుడు కానీ జ్ఞానవృద్ధి కావాలి మనిషి ఏ విధంగా జీవించాలి అనేటువంటి చక్కటి పరమార్థ తత్వాన్ని మనమంతా కూడా తెలియాలి అందువల్ల ఆ దుర్వాసుడికి కూడా తనను ఇంత తాను అంత నిందించినప్పటికీ కూడా ఇవన్నీ కూడా లేకుండా తన పైన ప్రేమ కలిగి నమస్కారం చేసి ఆశీర్వదించాలింటున్నాడు అని చెప్పి ఎంతో ప్రేమ కలిగిన వాడే మహానుభావుల యొక్క ప్రేమ ఆ ఉంటుందండి నిజంగా వాళ్ళకేమీ కోపం ఉండదు వీళ్ళల్లో తప్పును సరిద్దడం కోసమే కోపం కానీ ఇంకేమీ కూడా ఉండదు గురువు శిష్యుడిని ఎందుకు మందలిస్తాడండి చదువుకోవటం కోసం వాడికి అర్థం కావటం కోసం వాడిలో జ్ఞానత్వాన్ని బోధించడం కోసమే తప్పితే కసిగాని వాడి ఎందు వాడి ఎటువంటి దుర్మార్గత్వం కూడా ఉండదు అదేవిధంగా ఇక్కడ కూడా ఈ అంబరీషుని పైన విపరీతమైనటువంటి ప్రేమ కలిగింది దూర్వాసుడికి ఓ రాజా నిజానికి నేనే నీకు నమస్కారం చెయ్యాలి నువ్వు చాలా ఉత్తముడు అందులో రాజువి తప్పేమీ లేదు కానీ నాకు ప్రాణభిక్ష పెట్టావు అది గొప్పతనం అండి ఎప్పుడైనా సరే ఒక మహాముని తెలిసిన వాడు చెబుతున్నాడు ఏమని నాకు ప్రాణభిక్ష పెట్టినటువంటి వాడివి నువ్వయ్యా అందువల్ల నేనే నీకు నమస్కారం చెయ్యాలి ప్రాణదానం చేసినటువంటి వ్యక్తి తండ్రితో సమానమైనటువంటి వాడు గుర్తుపెట్టుకోవాలండి మొత్తం తండ్రి ఏ విధంగా జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి నీ యొక్క తోడ్పాటుకు ఎంత గొప్పగా ఆనందిస్తూ ఉంటాడో అదే విధంగా ఎవరన్నా ప్రాణం కాపాడేటప్పుడు మన ప్రాణాన్ని రక్షించినప్పుడు వాళ్ళు తండ్రితో సమానంగా ఉంటారు వాళ్ళు సాక్షాత్తుగా తండ్రిలాగా భావించాలి వాళ్ళందరినీ కూడా ఇవన్నీ నేను చెప్పుకున్నటువంటి మాటలు కాదు మహారాజా శాస్త్రాలై చెప్పేటువంటి మాటలు ఆ విధంగా నువ్వు నాకు తండ్రి అయినావయ్యా నీ వంటి ధర్మపరాయణ గలిగిన వారితో భోజనం చేయటం చాలా అదృష్టం అని అంటున్నాడు చూడండి ఏమంటున్నాడు అయ్యా మహానుభావ మహారాజా నీతో భోజనం చేయటం అదృష్టము అని చెప్పంటున్నాడు యోగులు ఎక్కడన్నా కొన్ని క్షణాల పాటు ఉంటారండి విరాగులు కాని యోగులు కాని మురుడు కాని ఋషులు కాని వాడు రావటమే పుణ్యం అందుకని లభించడమే పుణ్యం కాబట్టి వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తుంటారంతా కూడా ఒక పీఠాధిపతులు కానీ ఎతులు కానీ సన్యాసులు కానీ మహానుభావులు ఇంటకొస్తేట వాళ్ళల్లో ఉండేటువంటి దివ్యశక్తిని మనకు వదిలిపోతుంటారు అందుకొని వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటా సంసార లంపడంలో పడినటువంటి జీవుడు కాస్త పైకి రావడానికి ఉద్ధరించడానికి ఇటువంటి మహాత్ములే ఏ దేశంలో చాలామంది ఉంటారు అందువల్ల మహానుభావ నీతో భోజనం చేసేటువంటి అదృష్టం నాకు దొరికిందయ్యా ఇంతకాలానికి అది ఆ మహావిష్ణువే ప్రసాదించాడు అందులో ధర్మమూర్తి విను అటువంటి ధర్మం నీలో ఉంది కాబట్టే విష్ణువు కూడా నీలోనే ఉన్నాడయ్యా అందువల్ల భోంచేద్దాన్ రమ్మని చెప్పి అంబరూషుడు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని దూర్వాసుడు స్వీకరించి తన యొక్క ఆశ్రమానికి వెళ్ళాడయ్యా అని చెప్పంటున్నాడు ఎంత పెద్ద కథ జరిగిందండి వచ్చినటువంటి ముని భోంచేయటం ఆశీర్వదించడం వెళ్ళిపోవటమే జరుగుతుంది కానీ అవి జరిగితే ఏముందండి భక్తి రత్నం తెలుస్తుందా అంబరీషుని యొక్క గొప్పతనం తెలుస్తుందా దుర్వాసుని యొక్క కోపం తెలుస్తుందా ఏమీ కూడా తెలియవు కానీ ఇవన్నీ జరగటం వల్ల అదే భగవంతుడు కాలజ్ఞ కాలాన్ని జరిపించేటువంటి భగవంతుడు దుర్వాసుని ద్వారా మనకు అనేక విషయాలు చెప్పాడు అంబరీషు చక్రవర్తి ద్వారా భక్తి విషయాలు ప్రబోధించాడు ఇవన్నీ భగవంతుని యొక్క దివ్యలీలలు ఆ విధంగా భుజించి తృప్తి కలిగింది ఏమిటండి భోజనం విన ఒక్క భోజనమే తృప్తి కలిగింది తృప్తి జందని మనుజుడు సప్తద్వీపంబులైన ద్వీపంబులైన తృప్తి లేనటువంటి వాడు ఏడు ద్వీపాలు నీ కూడా లాభం లేదండి అంతా కూడా అందువల్ల తృప్తి ఇచ్చేటువంటిదండి భోజనం ఆఖంఠా ఇంతవరకు తింటాడు వాడు ఇంకా తినటానికి వీలు లేదు ఎప్పుడైనా సరే ఎందుకండి అటువంటి మనుషులు కూడా ఉంటారు తృప్తి అదే చాలు మరి డబ్బులో తృప్తి ఉందండి మిద్దెలు మేడలు పొలాలు ఎన్ని వీటిలో తృప్తి ఉందా ఇంకా ఇంకా ఆశ నోరు తెరుచుకుంటుందన్నీ కావాలని చెప్పి అటువంటి భోజనాన్ని తృప్తి కలిగిస్తుంది కాబట్టి అంబరీషుడు మహర్షితో భోజనం చేసేటువంటి భాగ్యం కలిగిన వాడైనాడు మహర్షి కూడా అంబరీషుడితో విష్ణుభక్తుడైనటువంటి అంబరీషుడితో భాగ్యాన్ని పంచుకున్నటువంటి వాడైనాడు ఈ కథంతా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున జరిగింది కాబట్టి ఆ రోజు పరమ పవిత్రమైనటువంటి రోజుగా మనం గుర్తించాలి ఎందుకంటే ద్వాదశీ వ్రత ప్రభావం అనంతం భవే అనంతంగా ఉంటుంది ఈ రోజున విష్ణుమూర్తి యోగరుద్ర నుంచి కూడా మేల్కొంటాడు ఎప్పుడు శుద్ధ ఏకాదశి నాడు పూజించినటువంటి వాడు దేవసైన ఏకాదశి అంటారు దానికి శైన ఏకాదశి దీనికి ఉత్థాన ఏకాదశి లేచేటువంటి ఏకాదశి ఎవరైతే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శ్రీహరిని శుద్ధిగా షోడశోపచారములతో పూజ చేసి ఆ రాత్రి జాగరణ చేసి వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ విధంగా చేస్తే ద్వాదశీ వ్రతం విడవకండా ద్వాదశీ వ్రతం నాడు అంబరీష చక్రవర్తి ఎంత గొప్పగా చేశాడో అంటే యథాశక్తి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే అప్పులు చేసే ఇవ్వంటాం కూడా కాదు యథాశక్త్యా అంటే నీ శక్తి ఉన్నంత వరకు ఆ విధంగా చెయ్యాలి ఉన్నవాడు ఉన్నట్టుగా లేనివాడు లేనట్టుగా చెయ్యాలి అందువల్ల ఇక్కడ కూడా ఈ వ్రతాన్ని ఎవరైతే చేస్తుంటారో వాళ్లకు వైకుంఠే స్థిర నివాసం భవతి వైకుంఠంలో స్థిరనివాసం ఉంటుంది అటువంటి యోగ్యత కలుగుతుంది మర్రి చెట్టు విత్తనం చిన్నదైనప్పటికీ కూడా చెట్టు ఎంత గొప్పగా ఉంటుందండి విత్తనంబు మర్రి చెట్టునకు ఎంత ఇంత విత్తనం దానితో మహావృక్షం కాస్త దాగి ఉంది విధంగా కార్తీక మాసంలో చేసేటువంటి పుణ్యం అల్పమైనప్పటికీ కూడా ఒక మర్రి చెట్టు యొక్క విత్తనంలో చెట్టు ఏ విధంగా దాగిందో అదేవిధంగా అనంతమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి అని చెప్పి అంటున్నాడు కార్తీక మాసంలో పుణ్య కార్యక్రమాలు చెయ్యాలి మరణకాలంలో యవధ దానివల్ల తప్పిపోతాయి ఎన్నో వృత్తాంతాలు చెప్పుకున్నాం మనమంతా కూడా అందుకని ఈ నెల రోజులు ఎవరైతే పవిత్రంగా స్వామి యొక్క అనుగ్రహంతో శివుణ్ణి కానీ విష్ణువుని కానీ పూజించాలి ఈ పూజించడం వల్ల వచ్చేటువంటి ఫలితం అనంతమైనటువంటిది అని చెప్పి అంటున్నాడు అటువంటి అనంతమైనటువంటి పుణ్యముల యొక్క పుణ్యముల యొక్క గొప్పతనానికి మూలభూతమైనటువంటిది కార్తీక మాసం కాబట్టే అందుకని ఆ కార్తీక మాసం అంత పవిత్రంగా భావిస్తూ ఉంటాడు కార్తీక సమో సమం శాస్త్రం నీర్థం గంగయా సమం వేదమున కంటే మించినటువంటి శాస్త్రం లేదు వేదమున కంటే మించినటువంటి మేదమున కంటే మించినటువంటి శాస్త్రం ఇంకెక్కడా కూడా లేదు విష్ణువు కంటే మించినటువంటి దైవం లేదు గంగ కంటే మించినటువంటి తీర్థం లేదు ఇవన్నీ కూడా మహత్తర శక్తి సంపన్నములు కాబట్టే ఈ కార్తీక మాసం యొక్క ప్రభ అంత గొప్పగా ఉంటుంది అందుకని పూని ఎవడైనప్పటికి అందుకనే చూడండి దేవుడికి అభిషేకం చెయ్యాలి అభిషేకం కావాలంటే జలం కావాలి జలంతో పాటు ఏం కావాలి ద్రవ్యాలు కావాలి ఇవన్నీ తెస్తే కదండి జరిగేది ఎప్పుడైనా సరే అందుకే ఎప్పుడైనా సరే మూడు కావాలి అది ఏమిటయ్యా అంటే సంకల్పము చేస్తాను అనేటువంటి భావన కావాలి రెండోది ఏ విధంగా ఇచ్ఛా ముందు జ్ఞానం కావాలి అంటే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అని చెప్పి మూడు అంటుంటారు ఇచ్ఛాశక్తి అంటే ఏంటి నేను ఈ విధంగా చేస్తాను అనేటువంటి సంకల్పం భావన కావాలి రెండోది జ్ఞానము అంటే ఏంటండి మొత్తం కూడా ఏ విధంగా చెయ్యాలి ఎట్లా చెయ్యాలి ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి చక్కటి తెలివి కావడం ఇంకా నాలుగో మూడోది ఏమిటండి దాన్ని ఆచరించడం నువ్వు వేసుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం దాన్ని చక్కగా ఆచరిస్తే కానీ ఆ శక్తులంతా కూడా పూర్తి కావు ఇవన్నీ భగవత్ సంకల్పం వల్ల జరుగుతాయి కొంతమంది కొండంత ప్రయత్నం చేస్తారండి కానీ ఫలించదు కొంతమంది అల్ప ప్రయత్నంతోనే వాళ్ళు అనేక ఫలితాలంతా పొందుకుంటుంటారు ఎందుకని ఇక్కడ కూడా ఈ కార్తీక మాసం కూడా మనం చేసింది అల్పమైనప్పటికీ స్వల్పమైనప్పటికీ కూడా అనేక రకాల ఇచ్చేటువంటి మహామాసం కాబట్టి తులారాసిం సూర్యో తులారాశిలో ఎప్పుడైతే సూర్యుడు ఉంటాడో అప్పుడు నీరు పవిత్రంగా ఉంటుంది పదార్థములు పవిత్రంగా ఉంటుంది పృథివీ పవిత్రం పంచభూతాలు కూడా పవిత్రంగా ఉంటాయి కాబట్టి పవిత్రమైనటువంటి ఈ సమయంలో మనం చేసింది ఏదైనా పవిత్రం భవేత్ అని చెప్పి అంటుంటుంటారు అందుకనే లోకల్లో కర్మ చాలా గొప్పదండి ఎందుకంటే కర్మ అంటే ఏంటి పని లేకుండా ఎవరూ కూడా ఉండకూడదు ఉదాహరణకు చూడండి సూర్యుడు సూర్యోమతి నిత్యమే బగనే మనం అనుకుంటాం ఒక సుభాషితం చెబుతుంది బ్రహ్మాయే న కులాలియమితో బ్రహ్మాండ భోదరే బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడండి కుమ్మరివాడు కొంటరు చేసినట్టుగా అందరి యొక్క తలలు తయారు చేస్తున్నాడు అంతేగాని ఆ దేవితో వీణ వాయిస్తూ వీణావాద్యం వినటం కాదు అతని యొక్క పని అది విష్ణుమూర్తి ఏం చేస్తున్నాడు దశ అవతార గహనే క్షిప్తో మహాసంకటే పది అవతారాలు ఇందాక చెప్పుకున్నాం కదా ఇచ్చేవాడేమో దూర్వాసుడు అనుభవించేవాడేమో మహావిష్ణువా చూడండి భక్తుడి కోసం భగవంతుని ఏవైనా చేస్తుంటాడు ఆ విష్ణుమూర్తి ఆయన కాస్త మహా ఆయన వెళ్ళి చేపలో దురటమేమిటి అదే విధంగా తాబేరులో దూరటమేమిటి సగం మనిషి సగం శరీరం ఏమిటి అంతా కూడా అంటే ఏంటి అక్కడ ఆ మహానుభావుడు ఏం చేస్తాడు ఈ మహాసంకటాన్ని మానవులకు ఉండేటువంటి బాధలు తొలగించడం కోసం ఆయన అవతారాలు చూస్తూ ఉంటాడు అదే రుద్రోయేన కపాల పుటకే భిక్షాటనూ సేవతే శివుడు ఏం చేస్తుంటాడు కపాలం పట్టుకు తిరుగుతుంటాడు మన పాపాలు కాస్త అతను స్వీకరిస్తాడు మహానుభావుడు శాంతం కదండి శివం శాంతం జగన్నాథం ఈ విధంగానే మరి సూర్యుడు చూడండి సూర్యుడు నిత్యం ప్రామతి గగనే ఒక్క క్షణం ఆలస్యం కాకుండా సూర్యుడు ఆకాశంలో చేస్తుంటాడు కాబట్టి కర్మకు నమస్కారము అని చెప్పుంటాడు మహాకవి ఆ కర్మకు నమస్కారం పని లేకుండా ఎప్పుడూ కూడా ఉండదండి పనిచేత చైతన్యం కలుగుతుంది ఆ చైతన్యం చేత మనిషి కూడా చైతన్యంగా ఉంటాడు ఏమీ లేకుండా ఉంటే వాడు కాస్త ఈ మబ్బుగా రకరకాలుగా ఉంటూ ఉంటాడు అందువల్ల అనుగ్రహం చేత ఈ కార్తీక మాసంలో మనమంతా కూడా ఆ కార్తీక పురాణిని వింటున్నటువంటి వాళ్ళం కాబట్టి పవిత్రమైనటువంటి అంబరీషుని యొక్క దివ్య చరిత్ర విన్నాం పుణ్యం భవే పుణ్యం కలుగుతుంది అటువంటి పుణ్యాన్ని మనకు ప్రసాదించినటువంటి పరమేశ్వరుడు మహానుభావుడు శ్రీశైల మల్లికార్జునుడు ఆ భ్రమరాంబికాదేవి యొక్క అనుగ్రహం మనకందరికీ కూడా కావాలి విష్ణుమూర్తి యొక్క పరమానుగ్రహం కూడా కలిగి మనం కూడా అంబరీషుడు లాంటి భక్తులు కాకపోయినప్పటికీ కూడా దానిలో రవ్వంతైన భక్తి కలిగి పరమాత్మ యొక్క సేవలో తరించాలి ఈ అధ్యాయం ఇంతటితో పూర్తయింది మరొక అధ్యాయం మాత్రమే ఉంది దాన్ని మళ్ళీ మనం చెప్పుకొని ఈ కార్తీక పురాణాన్ని మిగుద్దాం స్వస్తి